ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ చేతి ద్వారా 18,750 రూపాయలు అనేవి ప్రతి మహిళ ఖాతాలోకి అయితే జమ చేయడం జరుగుతుంది. ఈ పథకాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల 16వ తేదీన లాంఛనంగా అయితే ప్రారంభించనున్నారు. ఆ రోజు నుంచి 10 రోజుల పాటు ఈ కార్యక్రమం అనేది అన్ని మండల మరియు నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలు అధికారులు పాల్గొని ఈ చెక్కులు అనేవి పంపిణీ చేయడం జరుగుతుంది. ఇప్పుడు కనుక చూస్తే వైఎస్ఆర్ చేతికి సంబంధించి 4వ విడతగా చివరిసారిగా ప్రతి ఒక్క మహిళ ఖాతాలో 40 సంవత్సరాలు నిండి ఉండి 60 సంవత్సరాలలోపు ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలందరికీ కూడా ఈ 18,750 రూపాయలు అనేవి అందించడం జరుగుతుంది. వీరిలో కొంతమందికి అయితే డబ్బులు అనేవి రావండి, వాళ్ళెవరో ఇప్పుడు మనం చూద్దాం. ఎవడనేస్తే లైక్ చేయండి. ఇక ఎవరైతే ఈ వైఎస్ఆర్ చేతిలో వితంతు పెన్షన్ పొందుతూ ఉన్నారో వాళ్ళు కొత్తగా దరఖాస్తు చేసుకుని ఉంటే మాత్రం వాళ్ళకి ఈ వైఎస్ఆర్ చేతి కింద 18,750 రూపాయలు అనేవి ఇవ్వడం లేదు. వాళ్ళకి కొత్తగా దరఖాస్తు చేసుకున్నారు కాబట్టి వాళ్ళకి సంబంధించి ఇనెలిజిబుల్ లిస్టులో వితంతు పెన్షన్ ద్వారా పెన్షన్ పొందుతూ ఉన్నారు అని రిమార్క్తో వాళ్ళ పేర్లు అనేవి తొలగించడం జరిగింది. వాళ్ళ పేర్లు అనేవి తీసివేశారు. కాకపోతే మీరు మీ దగ్గరలో ఉండే సచివాలయం దగ్గరికి వెళ్ళి మీ యొక్క వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారిని అడిగితే వాళ్ళు మీకు పూర్తి స్థాయిలో వివరాలు అనేవి తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా కొంతమందికి విద్యుత్ అనేది అంటే కరెంట్ అనేది 300 యూనిట్లు దాటినట్టు వాళ్ళకి ఈ డబ్బులు అనేవి రావు. అదేవిధంగా ఎవరైతే 4 చక్రాల వాహనాలు అంటే కార్లు కానీ ఏవైతే 20 లక్షల పైన ఉంటాయో వాళ్ళందరికీ సంబంధించి ఆ పేర్లు కూడా తొలగించడం జరిగింది. ప్రజెంట్ ఈ కేసు కంప్లీట్ అయ్యే వారికి మాత్రమే డబ్బులు అయితే ఇస్తున్నారు.